ఎత్తులు పై ఎత్తుల మధ్యన నడుస్తుంది అమెరికా రష్యాలకు సంబంధించినటువంటి వైరు ప్రత్యేకించి అమెరికా వ్యవహార శైలి రష్యా వ్యవహార శైలి ఇద్దరూ కూడా ఆధిపత్య ప్రదర్శనే ఉక్రెయిన్ నుంచి అమెరికా బల రష్యా బలగాలు వెనక్కి వెళ్ళిపోయినాయి అని ప్రకటించినటువంటి పుతిన్ మళ్ళీ అదే ప్రదేశంలో భారీ ఎత్తున సైన్యాన్ని దించుతున్నారన్న సాక్ష్యాలని అమెరికా సమర్పించింది అమెరికా ప్రపంచం ముందుంచింది దాదాపు ఏడు వేల మంది సైన్యంతో పాటుగా అదనంగా ఆయుధాలు కూడా చేరవేస్తున్నారట దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి అమెరికాకి సంబంధించి ఈ సమాచారం అందించే వ్యక్తి రాయబార కార్యాలయం సిబ్బంది పేరుతోనే ఉంటారు ఆ వ్యక్తిని అమెరికా అదే రష్యా బహిష్కరించింది ఫస్ట్ అమెరికాకి సంబంధించి అమెరికా బహిష్కరించింది అంటే రష్యాకి అమెరికాకి సంబంధించిన సమాచారాలు చేరవేసేటువంటి వ్యక్తి ఎట్లాగా అమెరికాకి ఈ ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయో కనిపెట్టేటువంటి వ్యక్తిని కనిపెట్టి మరీ అమెరికా పక్కకు పంపించింది దానికి ప్రతీకారంగా అమెరికాకు సంబంధించినటువంటి రాయబార కార్యాలయానికి సంబంధించినటువంటి డిప్యూటీ సెక్రటరీని రష్యా బహిష్కరించింది ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఉక్రెయిన్ వ్యవహారంలో ఇటు కేబీజీ ఒకవైపు పనిచేస్తుంది ఇంకోవైపున సిఐఏఏ పనిచేస్తుంది వీళ్ళిద్దరూ కూడా గోడచర్య విభాగాలు పర్ఫెక్ట్గా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడికక్కడ రిపోర్ట్లు చేరవేస్తున్నాయి అందుకనే ఎదుటి వాళ్ళ సమాచారం అందనీయకుండా చేసుకునేటువంటి చర్యలు ఈ బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ బహిష్కరణల గేమ్ ఆడుతూ ఉంటారు ఇప్పుడు అలాంటి బహిష్కరణే జరిగింది బట్ దీనికి నున్ను యుద్ధ వాతావరణానికి మధ్యన ఎలాంటి సున్నితమైన గీత వస్తుంది లేకపోతే ఇదే పెద్ద ఇష్యూ అవుతుందో చూడాల్సి